సింపుల్ పాయింట్ అదే చెప్తుంటావు, దట్ మడం తిప్పం అండర్వేర్ మార్చం సంథింగ్ లైక్ దట్, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు ఏది, ఆ మడం తిప్పం అండర్వేర్ మార్చం ఆ టైప్ లో నువ్వు మాట మీద నిలబడేవాడివి, నువ్వు అండర్వేర్ మార్చావు కాబట్టి నువ్వు మాట మీద నిలబడతావు, నువ్వు మాట మీద నిలబడాలా, నువ్వు ఒప్పుకోవాలా, అన్ని కేసులు విడ్డ్రా అయ్యి తెలుగుదేశం వైసీపీ కార్యకర్తల్ని నువ్వు కాపాడినోడు అవుతావు, మేము మొత్తం విడ్డ్రా చేసేస్తాం, ఒకే ఒక రోజు చాలు మాకు సోమవారం ఒక్కరోజు అంతే, దాంతో నిరసనలు అన్ని ఆపేస్తాం, నో మోర్ క్లోజ్ స్టోరీ ఓవర్, మా కోపాలు తగ్గిపోతాయి. మీరు ఎట్ట కోపాలు వచ్చి మీరు బీపీ తగ్గించుకోవాలనుకున్నారో అదే పద్ధతిలో మాకు తెలుగుదేశం కార్యకర్తలకి మా బీపీలు తగ్గించుకునే దానికి కూడా మీరు అవకాశం ఇవ్వాలా, మా హెల్త్ కూడా బాగుపడుద్ది. ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక హాఫ్ టికెట్, ఒక సైకో, నేను ఊరికే అంటాంలా ఏమని, లండన్కి వెళ్తానని చెప్పంగానే, లండన్కి వెళ్తానని చెప్పంగానే దయచేసి ఎవరు ఆపొద్దు, నేను మన జుడిషియరీ, మన లీగల్ డిపార్ట్మెంట్, మన కోర్టులు, హైకోర్టు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అతను ఒక మానసిక రోగి, హీఈస్ మెంటలీ రిటార్డెడ్. మెంటల్ రిటార్డెడ్ అంటే మీకు అందరికీ తెలుసు. ఈ మానసిక రోగికి అప్పుడప్పుడు లండన్ లో మాత్రలు తీసుకోకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, ఇదే ఉదాహరణ. కాబట్టి మీరు మొగోళ్ళైతే, మీరు మొగతనం ఉంటే, నిజంగా మీరు చెప్పిన మాట మీద నిలబడే పని అయితే, మీరు రేపు సాక్షి పేపర్లు వేయంగానే సోమవారం మేము నిరసన కార్యక్రమానికి మేము పిలిపిస్తాం, మేము రెడీగా ఉన్నాం, రెడీగా ఉండాలి, కార్యకర్తలు కూడా రెడీగా ఉంటాం అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకో విషయం ఈ మానసిక రోగి గురించి చెప్తా, ఏందా మొన్న ఫ్లడ్స్ లో అది కూడా ఎట చెప్తాడా, జైల్ మొన్న ఫ్లడ్స్, మొన్న వచ్చిన వానల్లో 60 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు, అది విప్లవం అయ్యాడు. ఏంది నాకు అర్థం కదా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, ఇప్పుడు పేపర్ కూడా సరిగ్గా చదవలేదు, ఏం మంచిది మీరా, 60 మంది చచ్చిపోయారు, ఎవరు చచ్చిపోయారు, నీ మనసులో చచ్చిపోయారు, నీ ఆలోచనలో చచ్చిపోయారు, నువ్వు అనుకుంది 60 మంది చచ్చిపోవాలని, ఇంకో 100 మంది చచ్చిపోయి ఉంటే నువ్వు సంతోషపడేవాడివి, మొన్న విపత్తులో విజయవాడలో ఎగిరేవాడివి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడలో 100 మంది చచ్చిపోయారు అని, ఏం మంచివిరా నువ్వు, ఎవడైనా మంచి కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని కోరుకుంటారే. ఆయన గవర్నర్కి లెటర్ ఇచ్చావు, 450 మంది చనిపోయారు, నీ ఆలోచన అంతమంది చనిపోవాలని, నీ కోరిక, నీ మనసులో ఉండే మాట ఏమని, ఇంతమంది చచ్చిపోతే బాగుండు. చంద్రబాబు నాయుడు మీద ఇంకా మనం ఏలెట్టి చూపించవచ్చు అంటే, ఎంతమంది చనిపోతే చంద్రబాబు నాయుడికి అంత బ్యాడ్ నేమ్ వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది అని నీ మనసులో ఉంది, అంత సైకోగాడివి నువ్వు అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక మానసిక రోగి, యు ఆర్ ఎ సైకలాజికలీ డిస్టర్బ్డ్ స్కిజోఫ్రెనిక్ పేషెంట్ అండ్ యు నీడ్ ట్రీట్మెంట్. ఎందుకంటే మనుషులు చనిపోవాలని ఎవ్వరు కోరుకోరు, హత్య చేయాలని ఎవ్వరు కోరుకోరు, మనుషులు వందల సంఖ్యలో చనిపోవాలని ఎవ్వరూ కోరుకోరు. ఏ ఎదవ కూడా బోట్లు వదిలి ఒక బ్యారేజ్ మునిగిపోయి పగల గేట్స్ అన్ని బ్లాస్ట్ అయ్యి ఆ బోట్ల వల్ల
జనాలు చచ్చిపోవాలని ఎవ్వడు అనుకో. రాష్ట్రం బాగుండాలా, మా ఊరు బాగుండాలా, మా వాళ్ళందరూ బాగుండాలా అని అనుకున్న రకాలు